గుడ్ మార్నింగ్, న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో మార్నింగ్ పాజిటివ్ ట్రేడింగ్ సెషన్స్ కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ అక్రాస్ ఏషియా, హ్యాంగ్సెంగ్ కావచ్చు, షాంఘై కావచ్చు, ఆర్ ఇతర ఏ ఇండిసెస్ తీసుకున్న స్ట్రైట్స్ టైమ్స్ కోస్వి, ఇలా ఆల్ మేజర్ ఇండిసెస్లో ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది, పాజిటివ్ ట్రేడింగ్ కనిపిస్తుంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ అఫ్ కోర్స్ డౌ జోన్స్ మళ్ళీ 1000 పాయింట్లు లాభపడింది. ఎస్ఎన్పి 500 అలాగే నాస్టాక్ కూడా 5-6% లాభాలతో క్లోజ్ అయ్యాయి. సో $1.2 trillion స్టిమ్యులస్ మెజర్స్ని యుఎస్ ప్రభుత్వం కావచ్చు, అలాగే అక్కడ ఫెడరల్ రిజర్వ్ కావచ్చు అనౌన్స్ చేశాయి. సో ఇది కొంతవరకు మార్కెట్స్ మీద ఒక లిక్విడిటీ పరంగా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ని చూపిస్తోంది. సో లాస్ట్ 5-6 వీక్స్ పతనం తర్వాత కొంత అప్ ట్రెండ్ కనిపిస్తోంది. మనం అఫ్కోర్స్ వర్స్ట్ అయిపోయింది లేకపోతే బాటమ్ అవుట్ అయ్యాయి ఇలాంటివి ఇప్పుడే మనం నిర్ధారణకు రాలేము, స్పష్టత లేదు ఇప్పటికీ. కానీ సెంట్రల్ బ్యాంక్స్ కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, యూరోప్, యుఎస్ దేశాల్లో చాలా ఒక వార్ చెస్ట్ సిద్ధం చేసుకుంటున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ ఇప్పుడే మనం యుఎస్ గురించి అనుకున్నాం $1.2 trillion, అలాగే ఈసీబీ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ $132 billion ప్యాకేజ్తో సిద్ధంగా ఉంది, అలాగే స్పెయిన్ $219 billion, జర్మనీ $610 billion అఫ్ కోర్స్ ప్రపోజల్స్ ఇవి, అండ్ ఇటలీ $28 billion, బ్రిటన్ 39, స్వీడన్, ఫ్రాన్స్, చైనా, అఫ్ కోర్స్ చైనా అనేది మదర్ ఆఫ్ కరోనా వైరస్, అలాగే స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, ఈ దేశాలన్నీ కూడా వార్ చెస్ట్తో సిద్ధంగా ఉన్నాయి. మన ఈవెన్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇంత అని ఇతమితంగా చెప్పకపోయినా కూడా మనం కూడా వీఆర్ విత్ ప్రిపేర్డ్నెస్ టు కంబ్యాట్ టు ఫైట్ దిస్ COVID-19 వైరస్ అనే ఒక పెనుభూతాన్ని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు సిద్ధమవుతున్న సమయం ఇది. ఈ నేపథ్యంలో ఒకరోజు 1000 పాయింట్లు పెరుగుతుంది డౌ జోన్స్, ఒకరోజు 2000 పాయింట్లు పతనం అవుతుంది. ఇటువంటి స్వింగ్ లేదా వోలటైలిటీ అనేది మనం ఎప్పుడూ చూడలేదు. సో ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి గుండె ధైర్యం లేని వాళ్ళకి మాత్రం ఇవన్నీ కూడా బేజారు ఎత్తించే పరిణామాలే. గ్లోబల్ బేర్ మార్కెట్లో ఉన్నాం మనం. అక్రాస్ ది వరల్డ్ ఈక్విటీ మార్కెట్స్, కమాడిటీ మార్కెట్స్, అలాగే కరెన్సీస్, ఇలా అక్రాస్ అసెట్ క్లాసెస్ మనం ఒక షార్ప్ ఫాల్స్ చూస్తూ ఉన్నాం. ఇండియాలో అఫ్ కోర్స్ మనకు వైరస్ ప్రభావం అంతగా లేదు, 3 అంకెల్లోనే ఉన్నాం ఇంకా మనం. సో ఇది 4 అంకెలకు చేరుతుందేమో అని చాలామంది భయపడిన పరిస్థితి. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఇటు స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, ఎస్పెషల్లీ తెలంగాణ స్టేట్లో కూడా మనం చూస్తూ ఉన్నాం చాలా ప్రిపేర్డ్నెస్ అనేది కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఆంధ్రాలో అటువంటి పరిస్థితి కనపట్టలేదు, అక్కడి నాయకత్వం వీటన్నింటినీ విస్మరించి ఓన్లీ రాజకీయాల మీద దృష్టి సారిస్తుంది. బట్ అదర్వైజ్ కంట్రీ వైడ్ అలాగే గ్లోబల్గా కూడా కరోనా వైరస్ని ఎదుర్కొనేందుకు చాలా ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు వార్తలు వస్తున్నాయి సమ్మర్ నాటికి ఒక యుఎస్ కంపెనీ బహుశా ఒక వ్యాక్సిన్తో వచ్చే అవకాశం ఉంది అని. సో అదే జరిగితే మరికొంత మార్కెట్స్లో ఒక ధైర్యం అనేది వస్తుంది. అదర్వైజ్ మనం చాలా నెగిటివ్ ట్రెండ్, నెగిటివ్ సెంటిమెంట్ అనేది చూస్తున్నాం. సో నిన్న కూడా మనం చూసాం మార్కెట్స్లో ఎటువంటి వోలటైలిటీ అలాగే నష్టాలతో కూడిన ట్రేడింగ్ సెషన్ ఉందో. చాలా షార్ట్ పొజిషన్స్ కూడా ఉన్నాయి, హ్యూజ్ షార్ట్ పొజిషన్స్. ఇన్ఫ్యాక్ట్ మనం పుట్స్ కనుక గమనిస్తే 8500-8100 పుట్స్లో చాలా హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, అలాగే పుట్ రైటింగ్ కూడా జరుగుతుంది. అండ్ అవుట్ ఆఫ్ ది మనీ పుట్స్ లైక్ 7700 పుట్స్ నిన్న కనుక మనం ఒక దశలో చూస్తే ₹200 ప్రీమియంతో మనకు ఆ పుట్ ట్రేడ్ కావడం అనేది చూసాం. సో అటువంటి ఒక పెసిమిస్టిక్ ధోరణి అనేది మనకు కనిపిస్తుంది. అంటే ఎక్కడి 8900 లెవెల్స్ అండ్ ఎక్కడ 77 అంటే 1239 పాయింట్స్ డౌన్ ది లైన్ కూడా మార్కెట్స్లో ట్రేడ్స్ అనేవి మనం పుట్స్లో మనం గమనిస్తున్నాం. సో విచ్ షోస్ దట్ మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ఏ బేర్ ఫేజ్ అనేది చాలామంది ఊహిస్తున్నట్లుగా కనిపిస్తుంది. దానివల్లనే ఎక్కువ పుట్స్లో మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది గమనిస్తున్నాం. సో అలాగే ఇండివిజువల్ షేర్స్ పరిస్థితికి మనం చెప్పనవసరం లేదు. మొన్నటిదాకా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా అట్రాక్టివ్గా కనిపించిన షేర్స్ అన్నీ ఇవాళ ఆ అట్రాక్టివ్నెస్ లేనట్లుగా తయారైపోయింది. ఐసిఐసిఐ బ్యాంక్ ఫర్ ఇన్స్టెన్స్, సో నిన్న చాలా రోజులు రెసిలియంట్గా నిలబడింది, కానీ నిన్న అందులో కూడా మనం ఆల్మోస్ట్ 8-7% ఫాల్ గమనించాం. సో అమ్మకాలు భారీగా గమనించాం. సో ఎందుకు 500 రూపీస్ దగ్గర ఐసిఐసిఐ బ్యాంక్ని అందరూ బై అన్నారు, ఎందుకు 370 దగ్గర కూడా సెల్ అంటున్నారు, ఆర్ ఎక్కువ మంది సెల్ చేస్తున్నారు? ప్రధాన కారణం సెంటిమెంట్. నెగిటివ్ సెంటిమెంట్ ఉన్నప్పుడు మిగతా ఫండమెంటల్స్, ఈ టెక్నికల్స్ ఏవి కూడా ఎవరు పట్టించుకోరు. సో అందరూ కూడా ఒకటే మూడ్లో ఉంటారు.
సెల్ 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 అని. సో అటువంటి పరిస్థితి మనకు ఇప్పుడు మార్కెట్స్లో కనిపిస్తుంది. ఆన్ ది కాంట్రరీ అంటే అదర్ సైడ్ ఎస్ బ్యాంక్ షేర్లో చాలా హ్యూజ్ అప్సర్జ్ అనేది గమనించాం. ఆల్మోస్ట్ 150% పెరిగింది లాస్ట్ ఫ్యూ సెషన్స్లో. సో ఎందుకంటే ఇప్పుడు ఇందులో ఫిజికల్ సెటిల్మెంట్ అనేది మ్యాండేటరీ, అలాగే 75% లాకిన్. సో ఎవరి దగ్గర షేర్లు ఒక 1000 షేర్లు ఉంటే ఓన్లీ 250 షేర్లు మాత్రమే అమ్ముకోగలిగే పరిస్థితి. సో ఈ నేపథ్యంలో న్యాచురల్గానే షార్ట్ కవరింగ్ వస్తుంది, హ్యూజ్ షార్ట్ పొజిషన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఫ్రైడే నాటికి ఆల్మోస్ట్ 245 మిలియన్ షేర్స్ అంటే ఆల్మోస్ట్ 25 కోట్ల షేర్ల అవుట్స్టాండింగ్ పొజిషన్స్ ఉన్నాయి, షార్ట్ కవరింగ్ పొజిషన్స్, షార్ట్ కవర్ చేయాల్సిన పొజిషన్స్. సో అవి షార్ట్ కవరింగ్ రావడం, దాంతో మార్కెట్స్లో మనం ఇప్పటికి కూడా ఇంకా దేర్ ఇస్ స్టిల్ ఏ బిగ్ అవుట్స్టాండింగ్ పొజిషన్స్. సో అందుకని మరికొంతకాలం షేర్ ప్రైస్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎస్ బ్యాంక్లో ఎవరైనా షార్ట్ స్థితి ఎస్ బ్యాంక్ లాంటి కౌంటర్స్లో చూస్తాం. అందుకే పెరుగుతుంది, నాట్ బికాస్ ఆఫ్ ఎస్బీఐ వచ్చింది, ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చింది, లేకపోతే ఇంకొక ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, ఇవి కాదు. రేపు ఎప్పుడైనా ఈ లాకిన్ తీసేసినా లేదా 25% షేర్లు ఎప్పుడైనా అమ్మకానికి వచ్చినా కూడా ఈ కొత్త ఇన్వెస్టర్స్ నుంచి మళ్ళీ ప్రైస్లో మనం ఫాల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి, డోంట్ గెట్ టెంప్టెడ్ బై దీస్ మూవ్స్ ఇన్ ఎస్ బ్యాంక్ లైక్ కౌంటర్స్. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో మార్కెట్స్లో మనం వోల్టైలిటీ చూస్తున్నాం ఇప్పుడు, కొద్దిగా మళ్ళీ గ్లోబల్ మార్కెట్స్లో ఒక చిన్నపాటి రికవరీ అనేది చూస్తున్నాం. సో ఈ రికవరీ సస్టైన్ అవుతుంది అనుకుంటున్నారా మీరు? ఐ డోంట్ థింక్ సో అండి, ఎందుకంటే ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది అంత తొందరగా మనకి తెలియదు. కాబట్టి ఇట్ విల్ టేక్ 1 or 2 more quarters. ఇవన్నీ ఏంటంటే జస్ట్ పంపింగ్ ఇన్ ఆఫ్ మనీ బై డిఫరెంట్ సెంట్రల్ బ్యాంక్స్ అక్రాస్ ద వరల్డ్ జరుగుతుంది. కాబట్టి డెఫినెట్లీ దే ఆర్ ట్రయింగ్ టు మానిటరీలీ సపోర్ట్ ద మార్కెట్. బట్ ఎకానమీ పరంగా చూసుకుంటే డెఫినెట్లీ ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ఆల్ ద ఎకానమీస్ ఇంక్లూడింగ్ మెనీ కంట్రీస్లో, ఐ మీన్ దే హావ్ బీన్ షట్ డౌన్, బిజినెసెస్ హావ్ బీన్ షట్ డౌన్. కాబట్టి డబ్బులు ఇచ్చి వాటిని కాపాడి మార్కెట్ కంప్లీట్లీ యాజ్ అ డిజాస్టర్స్ అని పతనం అవ్వకుండా చూడడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి ఈ రికవరీ అనేది సస్టైన్ అవుతుందా మార్కెట్లో? ఐ డెఫినెట్లీ డోంట్ థింక్ సో. అంటే ఇక్కడ నుంచి ఇంకా బాగా పడుతుందా? డెఫినెట్లీ ఐ డోంట్ నో. సో ఈ కారణం మూలాన వీ షుడ్ నాట్ రష్ ఇన్ టు బయింగ్ షేర్స్ అండి. లెట్ దేర్ బి సమ్ స్టెబిలిటీ. అంటే ఇట్ కెన్ హ్యాపెన్ ఓవర్ ద నెక్స్ట్ 1-2 months ఆర్ 1 quarter కూడా మనం చెప్పలేము. ఎందుకంటే మనకి ఇండియాలో కూడా చూసుకుంటే అక్రాస్ ద కంట్రీ మనకు కూడా ఆల్మోస్ట్ అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి, ఇంక్లూడింగ్ రిలీజియస్ ప్లేసెస్, కాంగ్రిగేషన్స్, ఆల్ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఇండస్ట్రీ అండ్ ఫుడ్ రిలేటెడ్ ఇండస్ట్రీ, రెస్టారెంట్స్, బార్స్, ఇవన్నీ కూడా కంప్లీట్లీ క్లోజ్ డౌన్లో ఉన్నాయి. సో ఇట్ ఎఫెక్ట్స్ ద ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ చాలామందికి. సో ఇది కొద్దిగా ఎక్కువ కొనసాగితే దేర్ కుడ్ బి అ లాస్ ఆఫ్ ఆల్మోస్ట్ యూనో 50 మిలియన్ జాబ్స్ అక్రాస్ ద వరల్డ్ యూనో ఇన్ ద నెక్స్ట్ 1 or 2 quarter అని కూడా భయపడుతున్నారు. సో ఇవన్నీ కారణాల మూలన యా సెంటిమెంట్ పరంగా దేర్ కెన్ బి వెరీ షార్ప్ జైరేషన్స్. ఎందుకంటే ఇవన్నీ కూడా మేజర్ ఇన్స్టిట్యూషనల్ ప్లే అని, హెడ్జ్ ఫండ్స్ అనండి, ఇట్ కెన్ బి ETF ప్లే, రకరకాలుగా మనకి మార్కెట్లో చాలా షార్ప్ జైరేషన్స్ అప్ అండ్ డౌన్, 1000 to 2000 points చాలా ఈజీగా చూస్తున్నాం. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పదలుచుకునేది ఏంటంటే మాత్రం దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు జంప్ ఇన్ టు ద మార్కెట్. స్టే అవే ఫ్రమ్ ద మార్కెట్ సమ్ మోర్ టైమ్. కొద్దిగా నెక్స్ట్ 1 month లోపల ఎక్కడైతే స్టెబిలిటీ కనిపిస్తుంది, ఎందుకంటే మనం వీఆర్ ఇన్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ దిస్ డయాగ్నోసిస్ ఆఫ్ దిస్ డిజీజ్ అని చెప్పి కూడా మన వాళ్ళు ICMR వాళ్ళు చెప్పడం జరిగింది నిన్న. సో థర్డ్ స్టేజ్లో దేర్ కుడ్ బి ఎ స్పర్ట్, అది వస్తే మాత్రం దేర్ క్యాన్ బి సమ్ ప్యానిక్ యూనో మార్కెట్లో అండ్ ఆఫ్ మార్కెట్ కూడా. సో ఈ స్టేజ్ దాటిన తర్వాత ఒక ప్లాటోకి వస్తుంది, తర్వాత గ్రాడ్యువల్ డిక్లైన్ అనేది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనకి చైనా కానీ, సౌత్ కొరియా కానీ, జపాన్, సింగపూర్ ఇటువంటి కంట్రీస్లో కనిపించినట్టు అంటున్నారు. సో ఫియర్ సైకోసిస్ అనేది అంత త్వరగా పోదు. సో ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ ద మార్కెట్, డు నాట్ జంప్ ఇన్ టు ద మార్కెట్. ఎంత వాల్యూ బయింగ్ అనుకున్నా కానీ సమ్ టైమ్స్ ఇట్ బికమ్స్ అ వాల్యూ ట్రాప్. సో స్టే ఫర్ సమ్ మోర్ టైమ్ అవే అండ్ దెన్ వీ కెన్ డిసైడ్ ఆఫ్టర్ ద స్టెబిలిటీ కమ్స్. రైట్. సో ట్రేడర్స్ మేబీ ఒక చిన్న గ్యాప్ ఆఫ్ ఓపెనింగ్ కనిపిస్తుంది ఎస్ఎక్స్ నిఫ్టీని బట్టి చూస్తే. సో నాట్ ఏ మేజర్ గ్యాప్ అప్ బట్ స్మాల్ పాజిటివ్ స్పైక్ కనిపిస్తుంది. సో ఏం చేయొచ్చు ఓపెనింగ్లో ట్రేడింగ్ పొజిషన్స్? ఐ థింక్ మనకి ఫ్రైడే ఏదైతే 10% సర్క్యూట్ పడిందో దాని తర్వాత ఒక మూమెంటం అనేది కొద్ది తగ్గిందండి. ఇంతకుముందు 500-700,000 points ఉన్న మూమెంటం కాస్త ఇప్పుడు 200-300 points రావటం చూసాం వాలటాలిటీ అనేది. సో డెఫినెట్లీ నా ఉద్దేశంలో ఫ్రైడే లో ఏదైతే ఉందో 8555 అనేది ఒక బాటమ్ ఫామ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఆ బాటమ్ బ్రీచ్ అయింది అంటే కనుక 7890 ఏదైతే 2016 డిమాంటేషన్ అప్పుడు లో హిట్ అయిందో ప్రాబ్లీ అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక బిలో 9000 ఐ థింక్ దెర్ ఈజ్ ఎ వాల్యూ అని అనిపిస్తుంది టెక్నికలీ మనం చూసినా కూడా. బట్ అగైన్
మనకి ఇమీడియట్లీ పెరుగుతుందా? ఐ డోంట్ థింక్. ఎందుకంటే ప్రైస్ కరెక్షన్ ఆల్రెడీ అయింది కాబట్టి టైం కరెక్షన్ అనేది ఉంటుంది మార్కెట్లో. సో నెక్స్ట్ 2 మంత్స్ 3 మంత్స్ కూడా నా ఉద్దేశంలో 8.5 నుంచి 10.5 మధ్యలో ఈ 2000 పాయింట్స్ రేంజ్లో కదలాడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇండివిజువల్ స్టాక్స్ విల్ కరెక్ట్ దెమ్ సెల్ఫ్. సో మనం ఫ్రైడే రోజు లోస్ ఏవైతే చూసామో కొన్ని స్టాక్స్ ఆ లోస్ కూడా బ్రీచ్ అవడం చూసాం. ఫర్ ఇన్స్టాన్స్ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ జీ టెలి కానీ నిఫ్టీ కాంపోనెంట్లో చూస్తే. సో అలా ఇండివిజువల్ స్టాక్స్ అనేది బ్రీచ్ అవడం చూస్తాం. బట్ నిఫ్టీ మట్టుకు నా ఉద్దేశంలో ఐ థింక్ బాటమ్ ఈజ్ మేడ్ అని అనిపిస్తుంది షార్ట్ టర్మ్లో. సో 10,350 అనేది మనకు ఒక గ్యాప్ క్రియేట్ అయింది. ఆ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ అని చెప్పొచ్చు. బట్ అగైన్ టు బి కాషియస్, కాల్ ఆప్షన్స్లోనే ట్రేడ్ చేసుకోవాలి ఇన్ కేస్ లాంగ్ వెళ్ళాలి అంటే కనుక. ఒకవేళ స్ట్రైట్ నిఫ్టీ ఎవరైనా లాంగ్ వెళ్ళారంటే దాన్ని పుట్ తోటి కవర్ చేసుకోవాలి, అంటే లోవర్ లెవెల్లో పుట్ ఆప్షన్ కొని కవర్ చేసుకోవాలి. ఎందుకంటే వీ డోంట్ నో గ్లోబల్లో ఏమవుతుందో. సడన్లీ మళ్ళీ యూఎస్లో 2000 పాయింట్స్ పడింది అంటే కనుక మనం ఒక 300-400 గ్యాప్ డౌన్ ఉంటాం. సో అది మినహాయిస్తే ప్రాబ్లీ నా ఉద్దేశంలో 8.5 to 10.5 రేంజ్ అనేది మార్కెట్ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మనకి డిమోటేషన్ టైంలో ఆల్మోస్ట్ 17,500 దాకా రావటం చూసాం. నౌ వీఆర్ ట్రేడింగ్ అరౌండ్ 22,000. సో బ్యాంక్ నిఫ్టీలో స్టిల్ అబౌట్ 3 to 4,000 పాయింట్స్ డౌన్ సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. కానీ కనిపిస్తుంది, అందుకోసం బ్యాంక్ నిఫ్టీని కొద్దిగా అవాయిడ్ చేయాలి. సో రీజన్ ఏంటి వీటికి అంటే కనుక కోటాక్, హెచ్డిఎఫ్సి ట్విన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ కరెక్ట్ అవ్వట్లేదు. సో ఒకవేళ ఇవి కూడా కరెక్ట్ స్టార్ట్ అవుతాం మొదలెడితే మేబీ నిఫ్టీ అంత పడకపోవచ్చు, బట్ బ్యాంక్ నిఫ్టీ డ్రాస్టిక్గా పడే ఛాన్స్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీని సెలాన్ ర్యాలీస్గా మనం చూసుకోవచ్చు ఈ స్టేజ్లో. అండ్ నెక్స్ట్ 1 to 2 మంత్స్లో బ్యాంక్ నిఫ్టీ రేంజ్ మనం చూడాలంటే కనుక ఆల్మోస్ట్ 18,000 నుంచి 24,000 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఇండివిజువల్ స్టాక్స్లో మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి ప్రీవియస్ లోస్ ఏవైతే హిట్ అవుతున్నాయో ఆ స్టాక్స్ని అవాయిడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. లేదు ఒకవేళ ఇండివిజువల్ స్టాక్స్లో ట్రేడ్ చేయాలి అంటే కనుక మొన్నటి ఫ్రైడేస్ లోస్ కింద స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా పెట్టుకోమని చెప్తాను. రైట్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఈజ్ వన్ బక్రా అయిపోయింది ఈ మార్కెట్లో ఎస్ బ్యాంక్ దెబ్బకి. సో ఎస్ బ్యాంక్ దెబ్బకి ఇండస్ఇండ్ బలైందని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఈ మధ్య ఎస్ బ్యాంక్ ఉదంతం తర్వాత డిపాజిట్స్ ఫ్లైట్ అనేది గమనిస్తున్నాం. చిన్న బ్యాంక్స్ ఆర్ ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి అందరూ కూడా ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి డిపాజిట్స్ని షిఫ్ట్ చేసుకుంటున్నారు, విచ్ ఈజ్ ఏ బ్లో ఫర్ బ్యాంక్స్ లైక్ ఇండస్ఇండ్ బ్యాంక్. అందుకని ఇండస్ఇండ్ బ్యాంక్లో అఫ్కోర్స్ అంతకుముందే బ్యాంక్ అసెట్ క్వాలిటీ దెబ్బతింటాం చూసాం. అండ్ ఇప్పుడు త్వరలోనే మేనేజ్మెంట్ చేంజ్ రాబోతుంది. ఎండి అండ్ సిఇఓ ఇప్పుడున్న రమేష్ సోబ్టీ స్థానంలో కొత్త ఆయన వస్తున్నారు. సో ఇవన్నీ రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. అండ్ కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి ఇండస్ఇండ్ బ్యాంక్ పని అయిపోయింది, ఇంకా ఈ బ్యాంక్ పతనం అవుతుంది, ఇలాంటి రూమర్స్ కూడా రాజ్యమేలాయి. అఫ్కోర్స్ బ్యాంక్ మేనేజ్మెంట్ చెప్పింది వీఆర్ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్, ఈక్విటీ కూడా మాకు క్యాపిటల్ బేస్ కూడా చాలినంత ఉంది అంటూ అనౌన్స్ చేయడం జరిగింది. బట్ దాని మార్కెట్ అంతగా పట్టించుకోకుండా లాస్ట్ ఈ ఇయర్లో మనం చూస్తే 60% ఫాల్ ఫ్రమ్ ది హైస్ ఇండస్ఇండ్ బ్యాంకులు చూస్తున్నాం. సో ఇటువంటివి మంచి బయింగ్ ఆపర్చునిటీస్ ఇస్తాయి, బట్ బీ కేర్ఫుల్ అండ్ బీ సెలెక్టివ్ ఇన్ పికింగ్ అప్ ది స్టాక్స్. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకుందాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. కాలర్స్ అలాగే మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. సో బ్రేక్ టైంలో ఈ వైరస్ తర్వాత అఫ్కోర్స్ వాట్సాప్లో ఎప్పటికప్పుడు క్రియేటివిటీ వర్ధిల్లుతూ ఉంటుంది. ఎటువంటి పరిస్థితినైనా వాట్సాప్లో చక్కగా మిత్రులు సుకుమార్ ఇప్పుడు పంపించారు. స్టాక్ కరోనా వైరస్ అందరినీ జైన్స్ చేసేసింది. జైన్స్ అంటే తెలుసు కదా, మనకి శాఖాహారం మాత్రమే తినేవాళ్ళు. వేరే స్టాక్ మార్కెట్స్ హ్యావ్ మేడ్ ఎవ్రీ వన్ దిగంబర్ జైన్స్ అట. సో ఇలాంటి క్రియేటివిటీ అనేది మనకు వాట్సాప్లో పుష్కలంగా కనిపిస్తూ ఉంటుంది. సో మరిన్ని అఫ్కోర్స్ మీకు కూడా వస్తూ ఉంటాయి. ఇక మెయిలర్స్ అలాగే కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. మొదటి కాలర్ లైన్లో ఉన్నారు రవి వైజాగ్ నుంచి. హలో రవి, అడగండి రవి. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. ఈ లెవెల్స్ లో నిప్పన్ ఏఎంసి, బ్లాక్ రోజ్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంగ్ టైమ్ బుక్ చేసుకోవచ్చా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ అఫ్కోర్స్ డిక్లైన్స్ లో ప్రతి డిప్ లో ఎస్ఐపి చేయదగిన స్టాక్ ఇది. ఇఫ్ యు ఆర్ డూయింగ్ అన్ ఎస్ఐపి, కంటిన్యూర్ ఎస్ఐపిస్, ఏమి ఎవరు కూడా అండి ఎస్ఐపిస్ మంచి స్టాక్స్లో లేదా మంచి మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కంటిన్యూ చేయండి. సో నిపాన్ ఏఎంసి అండ్ బ్లాక్ రోజ్ పరిస్థితి కొనొచ్చా ఇప్పుడు? బ్లాక్ రోజ్ ఈజ్ ఏ రిస్కీ బెట్ అవుతుందండి, ఎందుకంటే ఇవన్నీ కూడా వెరీ స్మాల్ టైనీ కంపెనీస్, ఎస్పెషలీ ఇంటూ కెమికల్ రంగంలో ఉన్న కంపెనీస్. సో ఐ డోంట్ థింక్ అన్లెస్ వీ సీ ద రిజల్ట్స్ అండ్ కన్సిస్టెన్సీ ఉంటేనే కానీ యూ షుడ్ నాట్ బెట్ ఇన్ బ్లాక్ రోజ్.
అఫ్కోర్స్ మీరు అన్నది నిపాన్ ఏఎంసీ రీసెంట్లీ బాగా కరెక్ట్ అయింది అండి, ఆల్మోస్ట్ క్లోజ్ టు 400+ నుంచి యూనో బిలో 300 రేంజ్లోకి వచ్చింది. ప్రాబ్లీ అటువంటిది కూడా ఇందాక వసంత్ గారు చెప్పినట్టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాగా దీస్ కెన్ బి డన్ ఆన్ ఎస్ఐపి బేసిస్, ఇట్ కెన్ బి 3 to 6 months అండి. దేర్ క్యాన్ ఆల్సో బి ఏ 10 to 15% కరెక్షన్ ఎటువంటి స్టాక్లన్న, బట్ డెఫినెట్లీ ఇటువంటి ఆపర్చునిటీస్లో 3 to 6 months దాకా ఎవ్రీ మంత్ కొద్ది కొద్దిగా ఎస్ఐపి చేసుకుంటే డెఫినెట్లీ బాగానే ఉంటుంది. ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, ఇఫ్ యూ ఫౌండ్ సమ్ షేర్ వెరీ అట్రాక్టివ్ ఎట్ 12,000 లెవెల్స్ దెన్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అట్రాక్టివ్ ఎట్ 8,900 లెవెల్స్. అందులో ఎటువంటి సందేహం లేదు. ఓన్లీ సెంటిమెంట్లో మార్పు వచ్చింది తప్ప ఫండమెంటల్స్లో కొద్ది మార్పులు, మేబీ స్లోడౌన్ ఎఫెక్ట్ అనేది కొన్ని కొన్ని సెక్టర్స్ మీద స్టాక్స్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కొన్ని ఈ స్లోడౌన్ ఎఫెక్ట్ నుంచి తప్పించుకునే కూడా ఉంటాయి. ఆ డిస్టింక్షన్, ఆ డిఫరెన్షియేషన్ అనేది మనకు ఉండాలి. నరసింహారావు హైదరాబాద్ నుంచి, హలో. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. ఇండస్ఇండ్ బ్యాంక్ రీసెంట్ హై నుంచి 60% పడింది. ఈ ఓన్లీ ఈ వైరస్ ఎఫెక్ట్ అయినా లేకపోతే వేరే ఇంకేమైనా నెగిటివిటీ ఉందా? ఉన్నాయండి, డెఫినెట్లీ కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. బట్ ఏమైనా ఇక్కడ ఏమైనా బాటమ్ అవుట్ అయిందని అనిపిస్తుందా, లేదా ఇంకా ఫాల్ ఉండే అవకాశం ఉంది ఇండస్ఇండ్ లో? ఐ థింక్ ప్రాబ్లీ మొన్నటి లో ఏదైతే ఉందో అది క్రూషియల్ సపోర్ట్ ఉంటుందండి, 551. సో ఈ మంత్లోనే మనం చూస్తే 1130 నుంచి 550 దాకా పడుతుందని చూసాం. అండ్ ఈ బ్యాంక్ మనం చూస్తే కనుక అండర్ పర్ఫార్మింగ్ అండి, ఇది 2018లోనే ఆల్మోస్ట్ 2035 దాకా వెళ్ళటం చూసాం, దాని తర్వాత ఈ రోజు కూడా ఇది 1600 దాటలేకపోయింది. సో దేర్ ఈస్ సంథింగ్ బ్యాడ్ అని అక్కడే మనకి ఇండికేషన్ వచ్చింది. అండ్ ఇంకోటి దీనిలో మనం గమనించాల్సింది ఏంటంటే కనుక 2013లో అంటే 7 ఇయర్స్ బ్యాక్ ఈ స్టాక్ 300 రూపీస్ ఉండిందండి. సో 300 రూపీస్ నుంచి 2000 దాకా ర్యాలీ అయ్యి ఇప్పుడు అరౌండ్ 600 దాకా రావటం చూసాం. ఇన్ కేస్ ఎవరైనా కొనాలి అనుకుంటే కనుక స్ట్రిక్ట్లీ 550 కింద స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలండి. అండ్ ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక మేబీ 850-900 రావచ్చు. ఇది ఓన్లీ ట్రేడింగ్ బెట్కి యూజ్ చేయాలి, కానీ అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే సజెస్ట్ చేయమండి. 550 ఒకవేళ బ్రీచ్ అయితే యాజ్ లో యాజ్ 370 దాకా కూడా రావచ్చు. సో ఓన్లీ ఫర్ ట్రేడింగ్ దీని రేంజ్ అనేది అరౌండ్ 550 నుంచి 850 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. అండ్ మరొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ కూడా, ఎస్ బ్యాంక్ మారటోరియం ఇవాటి నుంచి మనకు ఎత్తివేస్తున్నారు కాబట్టి ఇవాళ ఎస్ బ్యాంక్ స్టాక్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, అలాగే బ్యాంక్స్ దగ్గర ఏమైనా ఈ విత్డ్రాల్స్కి సంబంధించి క్యూస్ ఏమైనా ఉంటాయా, ఇలాంటి పరిణామాలు కూడా మనం ఆసక్తికరం గమనించేందుకు. సో కీప్ ఎన్ ఐ ఆన్ ఎస్ బ్యాంక్ కౌంటర్. హైదరాబాద్ నుంచి రాము లైన్లో ఉన్నారు, హలో. హలో, యా అడగండి రాణి. మేము వెంకీస్ 1600 తీసుకున్నామండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ యావరేజ్ చేయటానికి తీసుకోవచ్చా? చికెన్ తింటున్నారా మీరు? నేను తిననండి. అలా మామూలుగానే తినరు మీరు? సరే, తినరు కాబట్టి కనీసం ఇండైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ అయినా చేద్దామని వెంకటేష్ కొన్నారు 1600. సో ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా? ఐ థింక్ ఎక్స్ట్రీమ్ పెసిమిజంలో ఉన్న టైం అండి ఇది. సో మార్కెట్స్ మనం చూస్తే కనుక ఎస్పెషలీ స్టాక్స్ ఏవైతే కొంచెం కరోనాకి ఎఫెక్ట్ ఉన్నాయి అలాంటివి అనుకున్నాయని చాలా బీట్ అండ్ డౌన్ ఉన్నాయండి. సో మీకు 2 ఇయర్స్ వ్యూ ఉంటే 2 ప్రైస్ పాయింట్స్ ఫర్దర్గా చూస్ చేసుకోమని సజెస్ట్ చేస్తానండి. ఆల్రెడీ 700 దాకా రావటం చూసాం. అండ్ గతంలో కూడా ఈ స్టాక్ మనకి 1600 నుంచి 2400 వితిన్ 2 మంత్సే పెరగటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ ఇలాంటి ఎక్స్ట్రీమ్ డిఫికల్ట్ టైమ్స్లో కొంటే మంచి రిటర్న్స్ ఇవ్వటం మనం గతంలో కూడా చూసాం. సో డెఫినెట్లీ ఇక్కడ మీరు 2nd ప్రైస్ పాయింట్లో కొనమని చెప్తాను. అండ్ ఒకవేళ మార్కెట్ స్టీప్గా కరెక్ట్ అయ్యి అరౌండ్ 500 లెవెల్స్కి వచ్చినా కూడా 3rd ప్రైస్ పాయింట్ కోసం కొంత మనీ పక్కన పెట్టుకోండి. ఐ థింక్ యూఆర్ ఇన్ ఎ గుడ్ డిసెంట్ స్టాక్ అని చెప్పొచ్చు. ఉన్న పొజిషన్ హోల్డ్ చేసి 700-500 మధ్యలో 2 ప్రైస్ పాయింట్స్లో ఫర్దర్గా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కాలర్ నందిగామ నుంచి సునీల్, హలో. హలో, అడగండి. ఎస్బీఐ కార్డ్స్ నిన్న కుటుంబరావు గారు బాలాగారు చెప్పారు కదండి, తీసుకోవచ్చండి ఎస్బీఐ కార్డ్స్? సో నిన్న మనకు ఈ స్టాక్ కొంత మళ్ళీ ఇష్యూ ప్రైస్కి దగ్గరగా వచ్చే ప్రయత్నం చేసింది. సో ప్రైస్ డిస్కవరీ, అఫ్కోర్స్ రాజేంద్ర గారు అన్నట్లుగా ప్రైస్ డిస్కవరీ అనేది కొద్ది రోజులు కొనసాగుతుంది. సో ఈ టైంలో అఫ్కోర్స్ మీ వ్యూ మీరు నిన్న స్పష్టం చేయడం జరిగింది. యు స్టిల్ థింక్ దట్ ఇట్స్ ఎక్స్పెన్సివ్? ఐ డోంట్ సే ఇట్స్ ఎక్స్పెన్సివ్ ఆర్ నాట్, బట్ ఐఎమ్ డెఫినెట్లీ నాట్ గోయింగ్ టు బై దిస్ ప్రైస్ అని, నైదర్ ఎస్టర్డేస్ ప్రైస్ నార్ టుడేస్ ప్రైస్. డెఫినెట్లీ లిస్టింగ్ నాట్ కానీ లిస్టింగ్ ఇమీడియట్లీ ఐ హావ్ నెవర్ బాట్ ఎ స్టాక్ అది చెప్పినట్టు. సో వెయిట్ ఫర్ సమ్ కరెక్షన్, సారీ ప్రైస్ స్టెబిలిటీ అండి. ఇట్ కెన్ గో అప్ ఏ లిటిల్ బిట్ అండ్ మళ్ళీ డెఫినెట్లీ కరెక్ట్ అవుతాయి. మేబీ అవుట్ ఆఫ్ 100 షేర్స్ 1 or 2 షేర్స్ మనకి దొరకకుండా అలా వెళ్ళిపోతాయి, కానీ మిగతా అన్నీ కూడా డెఫినెట్లీ అంత ఇటువంటి మార్కెట్లో అంత 1-way run-up ఉండవు. కాబట్టి జస్ట్ వెయిట్, ఒకవేళ అది మీరు మిస్ అవుతున్నారు అనుకుంటే యూ కెన్ స్టార్ట్ బయింగ్ ఇన్ 2 or 3 ప్రైస్ పాయింట్స్. ఇక్కడ నుంచి ఒక 10% కరెక్షన్ ఉంది అనుకుని
యూ కెన్ స్టార్ట్ బయింగ్ టూ ఆర్ త్రీ ప్రైస్ పాయింట్స్లో కొనుక్కోండి. బట్ అదర్వైజ్ ఐ విల్ రిక్వెస్ట్ యూ టు వెయిట్ ఫర్ సమ్ ప్రైస్ స్టెబిలిటీ. రైట్. సునీత బెంగళూరు నుంచి, ఐఆర్సిటీసీ 30 షేర్స్ కొన్నారట 1330లో, హోల్డ్ చేయొచ్చా అది? ఈ ప్రైస్లో డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు అండి. 1330 అంటే మీరు ఓకే మంచి ప్రైస్లోనే తీసుకున్నారు. స్టాక్ 1994 నుంచి కంటిన్యూస్లీ కరెక్ట్ అవడం చూస్తున్నాం. అండ్ 1886 జనవరి లో ఏదైతే ఉందో అది ఒక మంచి సపోర్ట్ ఉంటుందండి. ఆల్రెడీ వీఆర్ అట్ 1108. సో మీకు 1.5-2 ఇయర్ వ్యూ ఉంది అంటే కనుక అరౌండ్ 880 దగ్గర సెకండ్ ప్రైస్ పాయింట్లో మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ రిమెంబర్ మనకు అక్కడి నుంచి కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ 2 ఇయర్స్ టైం ఫ్రేమ్ ఉంటే ఐ థింక్ యూ కెన్ మేక్ సమ్ గుడ్ మనీ. రైట్. ప్రియాంక ఒరిస్సా నుంచి, ఈ టైంలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయొచ్చండి. దీస్ ఆర్ ది టైమ్స్, ఇటువంటి సమయాలు మనకు అరుదుగా వస్తుంటాయండి. అవి మేబీ వైరస్ వల్ల కావచ్చు, మరొక కారణం కావచ్చు. ఇంత బేర్ మార్కెట్స్ వచ్చినప్పుడు మీలాంటి కొత్త ఇన్వెస్టర్స్ తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి. స్టార్ట్ ఇన్వెస్టింగ్ నౌ, ఎస్ఐపీస్ మొదలెట్టండి. లేదు ఇంతకుముందు ఎస్ఐపీస్ ఉంటే కంటిన్యూ చేయండి. కొత్తగా లంసమ్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి, ఒకటేసారిగా కాకుండా. అండ్ మనం విజయవాడ వర్క్షాప్లో చాలా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఐడియాస్ ఇవ్వడం జరిగింది, వాటిని మీరు ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. శ్రావణ్ రెడ్డి అడుగుతున్నారు, బన్సాల్ ఇంజనీరింగ్ అండ్ పాలిమర్స్ లాంగ్ టర్మ్ కోసం కొనొచ్చా ఇక్కడ? యాక్చువల్లీ అది ఐ మీన్ ఇట్స్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు నో ఆటోమొబైల్స్ అండ్ అందుకనే లాస్ట్ 2 ఇయర్స్గా కూడా అది చాలా వర్టికల్గా ఫాలో అయిన స్టాక్ అది. ఐ థింక్ ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చా, యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం అండి, కొద్దిగా క్లారిటీ వచ్చేదాకా. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రూడ్ బాగా పడ్డది బికాజ్ ఇట్స్ వన్ ఆఫ్ ద మేజర్ ఇన్పుట్స్ ఫర్ దాట్. కానీ మనకి ఇంపోర్ట్స్ కూడా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే ఆటోమొబైల్ సేల్స్ అనేది వరల్డ్ వైడ్ కూడా కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి. సో నా ఒపీనియన్లో మాత్రం యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. కొంచెం వాళ్ళ ఎక్స్పాన్షన్ అదంతా త్రూ అయిపోయి దే ఆర్ స్టేబుల్ నౌ అని వాళ్ళు నెక్స్ట్ 1 or 2 quarters రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత యూ కెన్ టేక్ ఎ ఫ్రెష్ కాల్. శ్రీకాంత్, పీవీఆర్, హెచ్డిఎఫ్సి, ఐఆర్సిటిసి, జూబిలెంట్ ఫుడ్స్, ఆర్ఐఎల్, డీమార్ట్ ఇవన్నీ కొనాలనుకుంటున్నారు, కొద్ది కొద్దిగా కొనటం అనేది స్టార్ట్ చేయొచ్చా? రైట్, డిపెండ్స్ అపాన్ హౌ మచ్ మీరు పెట్టాలనుకుంటున్నారని. ఎందుకంటే మీరు మెన్షన్ చేసిన నేమ్స్ అన్నీ కూడా దే ఆర్ డెఫినెట్లీ స్ట్రాంగ్ కంపెనీస్ అండ్ దే ఆర్ వెరీ గుడ్ లార్జ్ క్యాప్ కంపెనీస్. అండ్ ఇటువంటి వాటిలో మీరు చాలా చిన్న చిన్న మొత్తాల కంటే ఒక లార్జ్ క్యాప్ ఫండ్లో పెట్టడం మేలు. లేదు ఇఫ్ యూ కెన్ డైరెక్ట్లీ పుట్ ఇన్ ద మార్కెట్, డెఫినెట్లీ రాబోయే 3 to 4 months యూ కెన్ స్టాగర్ 4 installments కొనుక్కుంటే మంచిది. తర్వాత కృష్ణ అడుగుతున్నారు, ఇండియన్ హ్యూమ్ పైప్స్, ఫ్యూచర్ కన్స్యూమర్స్, గ్రీన్ ప్లే ఇండస్ట్రీస్ ఇవన్నీ 2 to 3 years కోసం కొనాలనుకుంటున్నారు, కొనొచ్చా? లేదండి, ఆల్మోస్ట్ మీరు చెప్పిన 3 stocks కూడా లైఫ్ లోస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి ఆర్ ఆల్మోస్ట్ నియర్ టు ద లైఫ్ లోస్ ట్రేడ్ అవుతున్నాయి. సో ఇలాంటి స్టాక్స్ కన్నా ఐ థింక్ దెర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి. సో ఇలాంటి టైంలో ఫ్రంట్ లైన్లో ఉంటే మార్జిన్ ఆఫ్ కంఫర్ట్ అండ్ సేఫ్టీ ఎక్కువ ఉంటుందండి. సో ఇన్ క్యాప్స్, మిడ్ క్యాప్స్లోనే మీరు కొనాలి అంటే కనుక ప్రాబ్లీ యూ కెన్ గో ఫర్ బెటర్ స్టాక్స్ అండి. సో బ్యాంకింగ్లో ఎస్బీఐ లాంటివి కూడా మనకి మంచి 30-40% కరెక్షన్స్లో దొరుకుతున్నాయి ఫ్రమ్ ది టాప్. సో అలాంటి స్టాక్స్లో మేబీ రిటర్న్స్ కొద్ది తక్కువ వచ్చినా కనుక రిస్క్ తక్కువ వచ్చినా కానీ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. సో ఈ స్టేజ్లో గో ఫర్ ఫ్రంట్ లైన్ అని నా ఉద్దేశం. ఓకే, ప్రవీణ్ కుమార్ ఆయన 1500 షేర్లు ఎస్ బ్యాంక్ 16వ తేదీన కొన్నారు. సో దీని మీద లాకిన్ ఉందా? సో దేర్ ఇస్ ఎ వ్యూ అండి, వీటికి లాకిన్ ఉండదు అని. అంతకుముందు ఏదైతే ఈ స్కీమ్ అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కొన్న షేర్లకి, అంతకుముందు కొన్న షేర్లకి మాత్రమే లాకిన్ ఉందనేది ఒక క్లారిఫికేషన్ ఉంది. సో ఐ థింక్ యూ కెన్ సెల్ యువర్ షేర్స్ వితౌట్ ది లాకిన్. బట్ ఎనీవే, మీ బ్రోకర్ని, మీ డిపాజిటరీ పార్టిసిపెంట్ని ఒకసారి అడగండి. యూ హ్యావ్ ఎనీ ఐడియా? ఐ థింక్ 13th రోజు అనౌన్స్మెంట్ వచ్చిందండి. సో 13th రోజు ఏ స్టాక్స్ అయితే డీపీలో ఉంటాయో అక్కడ వరకు లాకిన్ అని చెప్పి, ఐ థింక్ ఆ రోజే లాకిన్ చేసి మండే రోజు ఫైల్లో లాకిన్ షేర్స్ రిలీజ్ అవ్వడం చూసాం. సో మండే తర్వాత ఎవరైతే కొంటారో డెఫినెట్లీ లాకిన్ ఉండవని అనుకుంటున్నాను. బట్ స్టిల్ ఇప్పుడు వసంత్ గారు చెప్పినట్టు యూ షుడ్ చెక్ విత్ యువర్ బ్రోకర్. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. ఇక్కడితో ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోని ముగిద్దాం. రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.